మిత్రులు ఖమ్మం నియోజకవర్గం తో పాటు ఈ జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేసేటువంటి పువ్వాడ అజయ్ కుమార్ గారు పార్లమెంటరీ పార్టీ నాయకులు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు నామా నాగేశ్వరరావు గారు రాజ్యసభ సభ్యులు వడ్డిరాజు రవిచంద్ర గారు గౌరవ శాసన సభ్యులారులు హరిప్రియ గారు గౌరవ మేయర్ నీరజ గారు గౌరవ ఎమ్మెల్సీ గారు తాత మధు గారు గౌరవ శాసన సభ్యులు రామ్లు నాయక్ గారు కొండబాల కోటేశ్వరరావు గారు రాయల శేషగిరిరావు గారు రామకృష్ణారావు గారు బచ్చు విజయ్ కుమార్ గారు ఎన్వి గారు మరి గౌరవ స్థానిక కార్పొరేటర్ విజయ్ గారు వేదిక మీద ఉన్న కార్పొరేటర్లకు ఎంపీపీలకు జెడ్పీటీసీలకు మా జిల్లా కలెక్టర్ గౌతమ్ గారు ఐటీడీఏపీఓ గౌతమ్ గారు మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గౌరవనీయులు రామకృష్ణారావు గారు వేదిక మీద ఉన్న పెద్దలు పోడు పట్టాలు అందుకోవడానికి వచ్చినటువంటి మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు ఖమ్మం జర్నలిస్ట్ సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఒక మంచి కార్యక్రమం జరుగుతా ఉంది. ఎన్నో ఏళ్లుగా ఈ పోడు పట్టాలు కావాలని ఎదురు చూస్తున్నటువంటి మా గిరిజన సోదర సోదరీమణులకు ఇవాళ పట్టాలు అందించే కార్యక్రమం జరుగుతూ ఉంది. మీరు అడిగిందేమో పట్టాలు మాత్రమే, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు పోడు పట్టాలే కాదు, వారికి రైతు బంధుని అందించండి, రైతు బీమానివ్వండి, ఉచితంగా కరెంటునివ్వండి అని ఎన్నో వరాలు ఇవాళ ముఖ్యమంత్రి గారు మీకు ఇచ్చారు. ఇందాకే మా మంత్రి గారు అంటున్నారు, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ పోడు పట్టాలు ఇచ్చేది కూడా మధ్యలోనే ఆపేస్తారు, ఇవ్వరు అని మాట్లాడినారట. ఇప్పుడు పచ్చకల్లద్దాలు పెట్టుకుంటే లోకమంతా పచ్చగా కనబడుతుంది అన్నట్టు మధ్యలో వదిలేసే సంస్కృతి మీకు మాత్రమే ఉన్నది. ఇది ఎవరు వదిలేసింది మధ్యలో? ఆనాడు పోడు పట్టాలు ఇచ్చినాడు మొత్తం మందికి మీరు ఇచ్చుంటే ఈ సమస్య ఎందుకుండేది? ఇవాళ ఈ పట్టాలు ఇవ్వాలనే డిమాండ్ ఎందుకు వచ్చేది? ఆ రోజు మీరు అర్ధాంతరంగా కేవలం 3 లక్షల మందికి ఇచ్చి మీరు వదిలేసినారు. కానీ అలా ముఖ్యమంత్రి గారు గ్రామ గ్రామానికి కమిటీలు వేసి అధికారులను పంపించి ప్రతి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి ఇవాళ మొత్తం లెక్కలు తీపిచ్చి 4,06,000 ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మధ్యలో వదిలేసింది మీరు, కానీ చివరి మనిషి దాకా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చే ప్రక్రియ చేపట్టింది ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మీరిచ్చింది 3 లక్షలు, కానీ ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్నది 4,06,000 ఎకరాలకిచ్చి పట్టాలే కాదు రైతు బంధును రైతు భీమాను ఉచిత కరెంటునిచ్చే కార్యక్రమాన్ని ఇవాళ మేము చేపడతా ఉన్నాం. ఈ రైతు బంధు కూడా ఎప్పుడో కాదు, 1 వారం 10 రోజుల్లోనే. ఇవాళ మీరు పట్టాలు తీసుకుంటే మళ్ళీ వారం లోపల బ్యాంకులో డబ్బులు వేసి మీ సెల్ ఫోన్ కు మెసేజ్ పంపించే కార్యక్రమం కూడా జరగబోతా ఉంది. ఇది రైతుల పట్ల గిరిజనుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. మీరు ఏనాడు గిరిజనులను పట్టించుకున్నారు? ఆనాడు 2009 కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే మా తండాలను గ్రామాలను గ్రామ పంచాయతీలు చేస్తామన్నారు. తండాలను గూడాలను కోయగూడాలను మేము గ్రామ పంచాయతీలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినారు. నమ్మి ఓటేస్తే 5 ఏళ్ళు అధికారంలో ఉన్నా అవి గ్రామ పంచాయతీలు చేయకుండా మోసం చేసినటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీది. కానీ అలా కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారంగా 2,471 గూడాలను తండాలను గ్రామ పంచాయతీలు చేసినటువంటి ఘనత ఇవాళ కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ పార్టీది. మాట తప్పడం మీకు అలవాటు, మాట తప్పి మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు. ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప సంస్కృతి కాంగ్రెస్ పార్టీదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు తండాలు గ్రామ పంచాయతీలు చేస్తామని మోసం చేసినటువంటి వాళ్ళు మీరు. 2009 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన దాంట్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇలా ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టకపోయినా కళ్యాణలక్ష్మి అందించారు, కేసీఆర్ కిట్ అందించారు,
న్యూట్రిషన్ కిట్ అందించారు, రైతు బంధునిచ్చారు, రైతు భీమానిచ్చారు, మిషన్ భగీరథనిచ్చారు. ఇట్లా ఒక్కటి కాదు, మేనిఫెస్టోలో పెట్టినవి చేసినారు, పెట్టనివి కూడా ప్రజలకు అందించినటువంటి ఘనత ఇలా కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ పార్టీదని మనం చేస్తా ఉన్నా. దయచేసి ఆలోచించండి. ఖమ్మం జిల్లాలో ఇప్పుడే మేము ఖమ్మంలో కొత్త మెడికల్ కాలేజీ చూసి వచ్చాను. నేను అజయ్బు గారు ఈ సంవత్సరం ఖమ్మంలో ప్రారంభించే కొత్త మెడికల్ కాలేజీని పనులన్నీ పరిశీలించి వచ్చాం. 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పాలిస్తే ఈ ఖమ్మం జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చిందా వీళ్ళు? ఇలా కేసీఆర్ నాయకత్వంలో భద్రాద్రి కొత్తగూడెంలో ఒక మెడికల్ కాలేజ్, ఖమ్మంలో ఇంకో మెడికల్ కాలేజ్ తెచ్చినటువంటి ఘనత ఇవాళ మా ప్రభుత్వానికి. 60 ఏళ్ళలో మీకు చేత కాలేదు. ఇవాళ మా గిరిజనులు ఎక్కువగా ఉండే భద్రాద్రిలో కొత్తగూడెం ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజీ పెట్టి పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చాం. ఖమ్మంలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటే ఈ మెడికల్ కాలేజ్ ఖమ్మంకి వచ్చేదేనా? కాంగ్రెస్ పార్టీ మాటలు కోటలు దాటే తప్ప చేతలు గడప దాటే పరిస్థితి ఉండదు. కానీ ఇలా కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు ఏ రకంగా అందిస్తూ వచ్చినారు మీరు చూశారు. ఇలా గిరిజనుల విషయంలో 10 ఏళ్ల కాంగ్రెస్ పాలన 2004 నుండి 2014 వరకు 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో గిరిజన సంక్షేమం కోసం వాళ్ళు పెట్టిన ఖర్చు 3438 కోట్లు. కానీ 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గిరిజన సంక్షేమం మీద పెట్టిన ఖర్చు 18519 కోట్లు. అంటే 6 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టినాం. ఇది మీ పాలనకు మా పాలనకు ఉన్న తేడా. ఈ మధ్య కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుండ్రు, మాట మాట్లాడితే మా పాలన తెస్తాం. నాయనా, నీ పాలన ఎవరికి తెలియని పాలన? నీ పాలనంటే కరెంటు కోతలు, నీ పాలనంటే కాలిపోయే మోటార్లు, నీ పాలనంటే పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, నీ పాలనంటే మంచినీళ్ళ బిందెలు పట్టుకొని మా అక్క చెల్లెళ్ళు నీళ్ల కోసం రోడ్ల మీద పడిగాపులు కాసే పాలన. నీ పాలనంటే కరెంటు కోసం వత్తులేసుకొని దొంగరాత్రి కరెంటు కోసం ఎదురు చూసినటువంటి రోజులు. నీ పాలనంటే తెలివందెవరికి? నీ పాలన వద్దనే ఇలా కేసీఆర్ గారికి ప్రజలు బ్రహ్మరథం పట్టిండ్రు. మీరు చేసింది నేను ఒక్క మంచి పని ఉందా? ఏం పని చేసిందో ఒకసారి చెప్పండి. నీ పాలనలో మంచినీళ్ళకు తిప్పలే, కరెంటుకు తిప్పలే, వ్యవసాయానికి తిప్పలే, సాగునీటికి తిప్పలే. ఏ విషయం? మీరు రైతు బంధు ఇచ్చిందా? కళ్యాణ లక్ష్మి ఇచ్చిందా? కేసీఆర్ కిట్ ఇచ్చిందా? నీ పాలనలో నేను రాను బిడ్డో సర్కారు దావకానక అనే పాటలు వచ్చినాయి. నీ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30% డెలివరీలు అయితే ఇలా కేసీఆర్ గారు పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించి జిల్లాకు మెడికల్ కాలేజీ పెడితే 70% ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు జరుగుతూ ఉన్నాయి. సీన్ రివర్స్ అయింది. నీ పాలనలో 70 ప్రైవేట్ అయితే ఇలా కేసీఆర్ గారి పాలనలో 70% ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు జరుగుతూ ఉన్నాయి. ఇది నీకు మాకు ఉన్న తేడా. ఇలా మీరన్నీ ఎన్నికలు రాగానే ప్యాంట్లు షర్ట్లు ఇస్త్రీ కొట్టుకొని బయలుదేరుతారు కాంగ్రెస్ వాళ్ళు. ఇన్ని రోజులు ఆడవేయండ్రు. ఎన్నికలున్నా ఎన్నికలు లేకపోయినా ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం పనిచేసే పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఈరోజు దేశంలో ఏ పథకం చూసినా, ఏ కార్యక్రమం చేసినా తెలంగాణ అనే దానికి నాంది ప్రస్థానం పలికింది. మన మిషన్ భగీరథ ఇలా దేశానికి హర్ ఘర్ కో జల్ కు ఆదర్శమైంది. మన రైతు బంధు పథకం పీఎం కిసాన్ సన్మాన్ నిధికి ఆదర్శమైంది. మన మిషన్ కాకతీయ అమృత్ సరోవర్ అనే కార్యక్రమానికి ఆదర్శమైంది. మన 1928 ఇలా కేంద్ర ప్రభుత్వం దాన్ని కూడా అమలు చేస్తా ఉంది. అంటే ప్రతి కార్యక్రమం తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా ఇలా మన కేసీఆర్ పాలన ఉంది. ఏదో రాహుల్ గాంధీ గారు ఖమ్మం వస్తారట, గదే ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుడు కాదు. నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పాలించే రాష్ట్రాల్లో మెరుగ్గా ఏ రాష్ట్రంలో ఉందో చెప్పండి. ఏ పథకం తెలంగాణ కంటే మీ రాష్ట్రాల్లో బాగుందో చెప్పండి. తెలంగాణ ఇచ్చినట్టు 24 గంటల ఉచిత కరెంటు భారతదేశంలో ఏ కాంగ్రెస్ ప్రభుత్వమన్నా ఇస్తుందా? తెలంగాణలో ఇచ్చినట్టు భారతదేశంలో ఏ కాంగ్రెస్ ప్రభుత్వమన్నా 2016 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తుందేమో చెప్పండి. 4016 రూపాయలు వికలాంగులకు పెన్షన్ ఇస్తున్నారో చెప్పండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎకరానికి 10,000 రైతు బంధు ఇస్తున్నాడు. ఏ కాంగ్రెస్ పాలించే రాష్ట్రంలోనైనా రైతు బంధు ఉన్నదేమో చెప్పండి. కళ్యాణలక్ష్మి, ప్రతి పేదింటి ఆడపిల్ల వివాహానికి 1,00,000 రూపాయలు ఇస్తున్నాం. కాంగ్రెస్ పరిపాలించే ఏ రాష్ట్రంలోనైనా 1,00,000 రూపాయలు కళ్యాణలక్ష్మి ఇస్తున్నారేమో చెప్పండి. ఊకే ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం కాదు, ఇంతకంటే మెరుగ్గా
మీరు పాలించే రాష్ట్రంలో ఎక్కడన్నా ఇచ్చారా? ఈ రాష్ట్రాన్ని 60 ఏళ్ళు పాలించింది మీరే కదా. 60 ఏళ్లలో ఈ ప్రజలకు కరెంటు కోతలు, నీటి గోసలు తప్ప మీరు ఇచ్చింది ఏందో ఒక్కసారి చెప్పండి. ఈ దేశంలో కేసీఆర్ లాగా రైతు బంధు లాంటి పథకం రూపంలో 72,000 కోట్ల రూపాయలు నేరుగా రైతుల అకౌంట్లలో వేసిన నాయకుడు ఇంకెవరన్నా ఉన్నారా నేను అడుగుతా ఉన్నా. రైతుకు మధ్యదారి లేకుండా, పైరవి లేకుండా, బ్రోకర్లు లేకుండా, లంచాలు లేకుండా 72,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా రైతుల అకౌంట్లో నగదు బదిలీ చేసిన ఒకే ఒక్క ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇది మా పట్టుదల, రైతుల పట్ల మా చిత్తశుద్ధికి నిదర్శనం. మీ హయాములో రైతు ఆత్మహత్యలు నిత్య కృత్యం. మా హయాములో ఇలా రైతులు ఆనందంగా బతుకుతున్నారు. ఇలా రైతులు దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా ఈ తెలంగాణను మార్చింది. ఇవాళ పక్కనుండే కర్ణాటక రాష్ట్రం మాకు బియ్యం ఇయ్యండి అని మనకు దరఖాస్తు పెట్టింది. పక్కనుండే తమిళనాడు రాష్ట్రం మాకు బియ్యం సరిపోతలేదు, కరువు పడ్డది, మాకు బియ్యం సరఫరా చేయండి అని తెలంగాణకు దరఖాస్తు పెట్టింది. అంత పెద్ద పెద్ద రాష్ట్రాలు అన్నం కోసం, బియ్యం కోసం తెలంగాణ దిక్కు చూసేంత గొప్పగా ఈ రాష్ట్రాన్ని మార్చింది కేసీఆర్ కాదా? మరి అంతకుముందు ఎందుకు వండలే ఈ వడ్లు? అంతకుముందు ఇంత ధాన్యం ఎందుకు రాలే? ఇప్పుడే ఎందుకు వస్తున్నది? ఉచిత కరెంట్ ఇచ్చింది గనక, రైతు బంద్ ఇచ్చింది గనక, సకాలంలో ఎరువులు ఇచ్చింది గనక, పండిన పంటకు మద్దతు ధర ఇచ్చింది గనక, మిషన్ కాకతీయతో చెరువులు బాగా చేసింది గనక, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసింది గనక, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టింది గనక ఇవాళ దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా ఈ తెలంగాణ మారింది. ఆనాడు అన్నం గింజల కోసం తిప్పలపడ్డాం, కానీ ఈరోజు పక్కన 10 రాష్ట్రాలకు అన్నం పెట్టే ఒక ధాన్యాగారంగా ఈ తెలంగాణ మారింది. అంటే ఇది మంత్రమేస్తనో మ్యాజిక్ చేస్తానో జరగలే, కష్టపడి పనిచేస్తే జరిగింది. మ్యాజిక్ చేస్తే జరుగుద్దా? మరి మీరెందుకు చేయలే 60 ఏళ్ళు? 60 ఏళ్ళల కరెంటు కష్టాలు మీరెందుకు తీర్చలే? 60 ఏళ్ళల మా అక్కాజల్లెలకు మంచినీళ్ళు ఎందుకు ఇయ్యలే? 60 ఏళ్ళల రైతు బంధు లాంటి పథకం ఎందుకు పెట్టలే? ఇప్పుడేందో చేస్తామని బాగా మాట్లాడుతున్నారు. మళ్ళా మీరు వస్తే రైతు బంధు బంద్ అవుతుంది, కరెంటు కోతలు వస్తాయి, కాలిపోయే మోటార్లు వస్తాయి, మళ్ళా కళ్యాణ లక్ష్మి ఉండదు. ఇలా మీరు 200 ఆసరా పెన్షన్ ఇస్తే 10 అంతలు పెంచి 2,000 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. అవ్వ తాతల ఆత్మ గౌరవం పెంచిండు కేసీఆర్. మీరు చేసింది ఏమున్నదని నేను అడుగుతా ఉన్నా. అంటే ఇవాళ మీరు ఒకప్పుడు ఈడొక ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతుండట, ఆయన చేరితే ఏందో అయింది, ఆయన పక్కన పెట్టింది టీఆర్ఎస్ పార్టీ. మేము వద్దనుకున్న వాళ్ళను పక్కన పెట్టిన వాళ్ళను మీరు చేంజ్ చేసుకుంటున్నారు. ఆయన గురించి ఇదే బట్టి విక్రమార్కం ఏం మాట్లాడింది గతంలో, గుత్తేదారుని మాట్లాడిండు ఈయన గురించి, ఆర్థిక అరాచకవాదని మాట్లాడిండు. ఆనాడు వద్దన్నోడు ఇలా ముద్దెట్లయిండో బట్టి విక్రమార్క చెప్పాలి. ఇలా ఏందో పెద్ద ఏం చేయండి, మేము పక్కకు పెట్టిన వాళ్ళని మీరు తీసుకుంటారు, మాకు వద్దని మేము ఎల్లగొట్టిన వాళ్ళని మీరు తీసుకొని ఏందో బీఆర్ఎస్ పార్టీకి ఎవరో వస్తున్నారు, ఏందో జరుగుతుంది, ఏం జరిగేది లేదు. మేము వద్దనుకున్న వాళ్ళను పక్కనకు పెట్టిన వాళ్ళను దిక్కులేక మీ దాంట్లో చేరుతున్నారు. నీకు దిక్కు లేదు, ఆయనకు సఖి లేదు, కనుక మీరు ఇద్దరు ఒకటైరు. ఏం అయ్యేది లేదు, ఏం జరిగేది లేదు. ఇన్ఫాక్ట్ మాకు పీడ పోయింది, శని పోయింది, మాకు అడ్డంకిగా ఉండి వెన్నుపోటు పడిచి పార్టీకి సీట్లు గెలవకుండా చేసినారు. ఇవాళ ఈ శనులన్నీ వెళ్ళిపోయినాయి, శకునులన్నీ వెళ్ళిపోయినాయి. ఖచ్చితంగా సీన్ రివర్స్ అవుతుంది. ఆనాడు 1 గెలిచి 9 పోయినాయి, రేపు 9 గెలిచి 1 మాత్రమే పోతుంది. సీన్ రివర్స్ అవుతుంది. మాకు శకుని పాత్రలు వెళ్ళిపోయినాయి, సీదా సీదా కొట్లాడతాం గట్టిగా. ఇవాళ ఏం వచ్చే నష్టం లేదు. నిజంగా నేను ఒకటే కోరుతున్నా, ప్రజలు కూడా ఇవాళ ఆలోచించండి, దయచేసి ఇంత మంచి పని ఎవరు చేసిండ్రు? ఖమ్మం జిల్లాలో ఈరోజు ఎంత అద్భుతమైనటువంటి ప్రగతి జరుగుతూ ఉందో మీరే చూడండి. భద్రాద్రి కొత్తగూడాన్ని, ఒక ఆదివాసీ జిల్లాను ఒక కొత్త జిల్లా ఏర్పాటు చేయడం అంటే గిరిజనులకు పరిపాలన దగ్గరగా తీసుకొచ్చే ప్రయత్నం. ఇవాళ ఆసుపత్రులు, భద్రాద్రిలో 500 పడకల ఆసుపత్రి, ఖమ్మంలో 550 పడకల ఆసుపత్రి, ఇవాళ సత్తుపల్లిలో 100 పడకల ఆసుపత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా మదిరలో 100 పడకల ఆసుపత్రి. మొన్న మా వైర ఎమ్మెల్యే గారు అడిగితే, రాములు నాయక్ గారు అడిగితే, ముఖ్యమంత్రి గారు అక్కడ కూడా ఆసుపత్రి పెద్దది పెట్టమని చెప్పారు. ఇవాళ ఇల్లెందులో మా సోదరిమని అడిగింది 100 పడకలు, అక్కడ కూడా ముఖ్యమంత్రి గారు చేయమన్నారు. ఇట్లా ఇవాళ పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చాం, రహదారులు మెరుగుపడ్డాయి, సాగునీరు మెరుగుపడ్డది, విద్యుత్ మెరుగుపడ్డది, అన్ని రంగాల్లో ఒక గుణాత్మకమైన మార్పును మనం తెచ్చాం. ఇవాళ గిరిజన బిడ్డలు చదువుకోవడానికి 22 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు తీసుకొచ్చాం, 95 కొత్త గురుకులాలను ప్రారంభించి గిరిజన బిడ్డలకు ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పే కార్యక్రమం చేస్తున్నాం.
ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా 1002 గురుకుల పాఠశాలల్లో 6 లక్షల మంది పిల్లలకు విద్య చెప్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అడుగుతున్న రాహుల్ గాంధీ గారిని, మీరు పరిపాలించే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా 1002 గురుకులాలు ఉన్నాయా? ఇంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారా చెప్పండి. ఇక్కడ ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం కాదు, అభివృద్ధి మీద మాట్లాడండి, జరిగిన పనుల మీద మాట్లాడండి. ఇంతకంటే మెరుగైన పాలన దేశంలో ఎక్కడన్నా ఉంటే చెప్పండి. మాకంటే ముందు 60 ఏళ్ళు కాంగ్రెస్ పాలనలో ఏదైనా ఇంతకంటే మంచి పని జరిగితే చెప్పండి. కానీ ఇవాళ మీరు ఎంతసేపు బురద జల్లో ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే గ్లోబల్స్ ప్రచారం చేసి లబ్ధి పొందామనుకుంటే అది అయ్యే పని కాదు. ఇవాళ మా గిరిజనులకు 10% ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ తీసుకొచ్చాం. విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ వచ్చినాక మా గిరిజన బిడ్డలు ఎంతో మంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, గ్రూప్ 1 ఆఫీసర్లుగా ఇవాళ ఉద్యోగాలు పొందుతా ఉన్నారు. డాక్టర్లు అయితా ఉన్నారు, ఇంజనీర్లు కూడా అయితా ఉన్నారు. ఇవాళ మాట ఇచ్చినాం, 10% రిజర్వేషన్ ఇవాళ అమలు చేసినాం. ఒకప్పుడు మా ఎంబీబీఎస్ సీట్లు 250 కంటే ఎక్కువ రాకపోవు, కానీ ఇవాళ 10% రిజర్వేషన్తో దాదాపు 500 మంది ఇవాళ ప్రతి సంవత్సరం డాక్టర్లుగా అడ్మిషన్లు పొందుతా ఉన్నారు, ఎంబీబీఎస్ అడ్మిషన్. ఈ రకంగా అనేక కార్యక్రమాలు చేశాం. ఇవాళ గిరిజనులకు 3-ఫేజ్ కరెంట్ లేదు, మా దగ్గర మోటార్లు నడవట్లేదు అంటే దాదాపు 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3-ఫేజ్ లైన్ వేసి మరి గిరిజనులు సాగు చేసే పంట పొలాలకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కూడా కేసీఆర్ గారిది. ఈ రకంగా అనేక కార్యక్రమాలు, 101 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవాళ గిరిజన బిడ్డలు బాగా చదువుకొని విద్యావంతులై మేము సొంతగా వ్యాపారం చేసుకుంటామంటే వారి కోసం కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తెచ్చాం. ఈరోజు దాని ద్వారా ఎంతో మంది అద్భుతంగా ఉపాధి పొందుతా ఉన్నారు. కొన్ని 100 మందికి ప్రభుత్వం ఈరోజు ఉపాధి కల్పించి వారిని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. మన గిరిజన బిడ్డలు విదేశాల్లో చదువుతామంటే కూడా 20 లక్షల రూపాయలు అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా అందించి ఇలా విదేశాల్లో కూడా చదివిస్తా ఉన్నాం. ఇదే కాంగ్రెస్ పార్టీ సేవాలాల్ మహారాజు ఎప్పుడైనా పట్టించుకున్నదా? సేవాలాల్ మహారాజ్ జయంతి జరపాలన్నా, కొమరం భీం జయంతి వర్ధంతులు జరపాలన్నా ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ పట్టించుకుందా? కానీ ఇలా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత సేవాలాల్ జయంతి కానీ కొమరం భీం జయంతులను అధికారికంగా జరిపి గిరిజన జాతి గౌరవాన్ని కాపాడింది ఇలా కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా మన ఆదివాసీలకు పేరులోనే బంజారా హిల్స్ ఉన్నది, కానీ బంజారా హిల్స్ లో గజం జాగియలే మనకు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు 50 కోట్ల రూపాయలు ఇచ్చి హైదరాబాద్ లో మా బంజారాల ఆత్మగౌరవ భవనం సేవాలాల్ మహారాజ్ భవనాన్ని కట్టుకున్నాం. అంతేకాదు మా కొమరం భీం, మా కోయలకు గోండులకు కొమరం భీం భవనాన్ని కూడా ఇవాళ బంజారా హిల్స్ లో కట్టినటువంటి ఘనత ఇవాళ బీఆర్ఎస్ పార్టీది. అంటే మన గిరిజన ఆదివాసీ జాతిల గౌరవాన్ని నిలబెట్టినారు, పోడు పట్టాలు ఇచ్చినారు, పిల్లల చదువుకు అవకాశం ఇచ్చారు, 10% రిజర్వేషన్ ఇచ్చారు, రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టారు, దేశంలోనే మొట్టమొదటి రెసిడెన్షియల్ లా కాలేజ్ గిరిజనుల కోసం ప్రత్యేకంగా తెచ్చింది కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. అంటే మనం కూడా ఆలోచించాలి, ఇవాళ పేదల గురించి ముఖ్యమంత్రి గారు ఇంత ఆలోచించారు. చిన్న జిల్లాలు కూడా చేసినారు, ములుగు జిల్లా ఒకే కాన్స్టిట్యున్సీ, భూపాలపల్లి జిల్లా ఒకే కాన్స్టిట్యున్సీ, కొమరం భీం ఆసిఫాబాద్ చాలా చిన్న జిల్లాలు, అయినా ఎందుకు చేశారు? గిరిజనుల మీద ప్రత్యేకమైన ఫోకస్ రావాలి, అక్కడ ఒక కలెక్టర్ గారు ఉండాలి, అక్కడ అభివృద్ధి జరగాలంటే జిల్లా చిన్నదా పెద్దదా కాదు, అక్కడ పేదరికం ఉన్నది, వెనుకబాటుతనం ఉన్నది, కనుక ఆ ప్రాంతం మీద ప్రత్యేకమైన ఫోకస్ తో ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని ప్రత్యేకంగా ఇలా ఎన్నో గిరిజన జిల్లాలను ఏర్పాటు చేసింది కూడా ముఖ్యమంత్రి గారు. అంటే ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రం మీద ఒక సంపూర్ణమైన అవగాహన ఉంది. కొంతమంది నాయకులు మాట్లాడతారు, నేను పొద్దున్నే ఎక్సర్సైజ్ చేస్తా, యోగా చేస్తా, నాకు 56 ఇంచుల ఛాతి ఉన్నది, నేను ఎంత బలంగా ఉన్నా అని మాట్లాడతారు. నీ ఛాతి ఎంత పెద్దగా ఉన్నదని కాదు, కేసీఆర్ కు 56 ఇంచుల ఛాతి లేకపోవచ్చు, కానీ తెలంగాణలోని ఇంచు మీద అవగాహన ఉన్నది మన కేసీఆర్ కు. ప్రతి ఇంచు మీద అవగాహన ఉన్నది, ఎవరికి ఏం కావాలి, ఏ ప్రాంతానికి ఏం కావాలనో ఒక అవగాహన ఉన్న నాయకుడు కనుక ఇలా కొత్త జిల్లాలైనా, జిల్లాకు మెడికల్ కాలేజ్ అయినా, గిరిజన విద్యాలయాలైనా, ఇవన్నీ కూడా తీసుకొస్తున్నది ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం. రాహుల్ గాంధీ ఇంత మాట్లాడతాడు, రాష్ట్ర విభజన చట్టంలో మరి పెట్టిన గిరిజన యూనివర్సిటీ కోసమో, లేదు మా బయ్యార ముక్కు ఫ్యాక్టరీ కోసమో,
మా వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ కోసమో ఒక్కనాడైనా పార్లమెంట్ లో మాట్లాడారా? మా నామా నాగేశ్వరరావు గారు పోరాడుతుంటే ఒక్కనాడైనా కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చిందా? మీకు అధికారం యావదప్ప ప్రజల గోసబట్టది, తెలంగాణ ప్రజల కష్టం బట్టది. మీరు బీజేపీ ఇద్దరు కలిసే కదా ఈ ఖమ్మంలోని 7 మండలాలను ఆంధ్రాకి ఇచ్చింది. మీరిద్దరు కలిసే కదా లోయర్ సీలర్ను తెలంగాణ కాకుండా చేసింది. ఈ ఇద్దరు తోడు దొంగల వల్లనే ఇలా ఖమ్మం జిల్లా నష్టపోయింది, తెలంగాణ నష్టపోయింది. ఇవన్నీ విషయాలు ప్రజలకు తెలుసు. అందువల్ల దయచేసి మీరు ఆలోచించండి. ఇంత మంచి కార్యక్రమం ఇలా పెద్ద ఎత్తున, అజయ్ గారు చెప్పినట్టు 151,000 ఎకరాలు ఖమ్మంలో ఇస్తే ఈరోజు ఇక్కడ కూడా మనం 6,589 ఎకరాలకు అందిస్తా ఉన్నాం. అంటే అక్కడ ఇక్కడ కలిపి 6,589 మంది రైతులకు 13,000 ఎకరాలకు ఇక్కడ అందిస్తా ఉన్నాం. అక్కడ 151,000 ఎకరాలు, ఇక్కడ 13,000 ఎకరాలు. అంటే ఎంత పెద్ద ఎత్తున లబ్ధి జరుగుతా ఉంది. ఇలా మీరు అనుకోవచ్చు పోడు పట్టా వచ్చింది అనుకుంటున్నారు. ఒక పట్టా కాదు, 10 రకాల లాభాలు జరుగుతాయి మీకు. మీ చేతికి పాస్బుక్ రావడంతో ఇక ఇవాళ నుంచి అటవీ శాఖ అధికారులు మీకు కన్నెత్తి కూడా చూడరు. ఇవాళ నుంచి పోడు బాధలకు, పోడు గోసెలకు రామ్ రామ్. ఇక మన దిక్కు పోలీసు వాడు రాడు, మన దిక్కు ఫారెస్ట్ అధికారులు రారు. ఇక ఎవడు మీ దిక్కు రాడిగ, మీరే ఓనర్లు, మీరే ఈ రోజు నుంచి దానికి హక్కుదారులు. ఆ భూమి మీదిగా ముఖ్యమంత్రి గారు దానికి మీరు హక్కుదారులు చేసింది. ఈ అడవి బిడ్డలను అన్నదాతలుగా మార్చిన ఘనత కేసీఆర్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీకు ఇలా పట్టా వచ్చింది, ఓనర్లు అయిపోయినరు. రెండు, రేపో మాపో ఎకరానికి 10,000 రైతు బంధు డబ్బులు వచ్చి పడతాయి. మూడు, అదృష్టం బాగలేక ఏ రైతైనా దురదృష్టవశాత్తు ఏ కారణం చేత చనిపోయినా మిగతా రైతులకు వచ్చినట్టు 5 లక్షల రూపాయల బీమా కూడా వస్తుంది మీకు. నాలుగు, ప్రభుత్వం ఇచ్చే అనేక కార్యక్రమాలు, స్ప్రింక్లర్ సెట్ కావాలి, డ్రిప్ కావాలి, సబ్సిడీ మీద ఎరువులు కావాలి, విత్తనాలు కావాలి, ట్రాక్టర్ కావాలి, వ్యవసాయ పనిముట్లు కావాలంటే పాస్బుక్ కావాలని అడిగినారు. ఇవాళ పాస్బుక్ మీ చేతిలోకి వచ్చింది, రేపటి నుంచి అవన్నీ కూడా మీకు దక్కుతాయని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నిన్నటిదాకా నాకు ఫ్రీ కరెంటు కావాలి, కనెక్షన్ ఇవ్వమని కరెంటు వాళ్ళ దగ్గరికి పోతే నీకు భూమి ఉన్నదా, నీకు పాస్బుక్ ఉన్నదా అని అడిగినారు. ఇగో ఇప్పుడు నాకు పాస్బుక్ ఉన్నదని కరెంటు వాళ్ళ దగ్గరికి పోతే మీకు కరెంటు కనెక్షన్ కూడా వస్తుంది. రేపటి నుంచి 24 గంటల ఉచిత కరెంటుకు మీరందరూ కూడా అర్హులే, హక్కుదారులే అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నిన్నటిదాకా మీరు సాగు చేసిండ్రు, మీ సాగు చేసిన భూమిలో అదృష్టం బాగలేక అకాల వర్షాలు పడితేనో, వడగళ్ల వాన పడితేనో పంట నష్టమైతే 1 రూపాయి రాలే మనకు, సాయం జరగలే మనకు. ఎందుకంటే భూమే నీది కాదు, భూమి మీద నీకు హక్కు లేదు అని మనకు సాయం జరగలే. కానీ ఇక ముందు ఏ కారణం చేతనైనా నీ భూమిలో నీ పంటకు నష్టం జరిగితే ఎకరానికి 10,000 రూపాయల నష్ట పరిహారానికి మీరు అర్హులైపోతున్నారు. అంటే ఎన్ని లాభాలు? మీరేమనుకుంటున్నారు పట్టా ఒకటే వచ్చిందనుకుంటున్నారు? పట్టా కాదు, పట్టాతో పాటు 10 రకాల లాభాలు ఇవాళ మీకు అందరికీ ఈ రోజు నుంచి దక్కబోతా ఉన్నాయని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇంత గొప్ప కార్యక్రమం మనం కూడా సర్ది తిన్న రేవు తెలవాలి. అన్నం పెడితే ఎవరన్నా నీ కడుపు చల్లగుండా అని దీవిస్తారు. కానీ ఇవాళ కేసీఆర్ గారు ఒక్క పూట కాదు, మీరు కడుపు నిండా తినడమే కాదు, మీరు 10 మందికి అన్నం పెట్టే అన్నదాతలుగా మిమ్మల్ని మార్చిన ఘనత కేసీఆర్. మరి అటువంటి కేసీఆర్ కు మనం వెన్నంటి ఉండాలి. హ్యాట్రిక్ గా ఖమ్మం జిల్లా సత్తా చూపించి ఎవడైతే డబ్బులున్నాయనో, కాంట్రాక్టర్లనో డబ్బు అహంకారంతో విర్రవీగుతున్నారో, మీరు మీ యొక్క ఓటుతో ఖమ్మం జిల్లా ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి, ఖమ్మం సత్తా చాటాలని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ జై.